పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లా పోరుమామిల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిల్లో ప్రాంతీయ కన్వీనర్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో రాష్ట్రంలో కరోనా వైరస్ రావడంతో ప్రజలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలను దపాదపాలుగా పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై ప్రజలపై అనవసర భారం పడుతుందన్నారు. మొత్తంగా ఈ మధ్య కాలంలోనే పెట్రోల్పై 9.23 రూపాయలు, డీజిల్పై 10.30 రూపాయలు పెంచారని అన్నారు. ఇకనైనా ఈ దుర్మార్గపు ఆలోచనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఎందుకంటే మరి ఈరోజు మరి ఈ లాక్డౌన్ సందర్భంగా పేదలందరూ కూడా న్యాయం చేస్తారన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అనేక రేట్లు పెంచి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నాడు. 8 రోజుల్లో 8 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి మరి సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టాడు. అలాగే అధిక రేట్లు కూరగాయలు అయితేనేమి, మరి పప్పు దినుసు అయితేనేమి అధిక రేట్లు పెంచి కనీసం పేదవాడు కడుపు నిండా అన్నం తినడానికి కూడా అవకాశాలు లేకుండా చేయడం ఇది చాలా దారుణం. కాబట్టి వెంటనే మరి నరేంద్ర మోడీ గారు మరి వెంటనే స్పందించి రేట్లు తగ్గించాలని, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, అలాగే గ్యాస్ సిలిండర్ కూడా తగ్గించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం.